పోలవరం పోష్కర కాలువలు మట్టిని తరలించుకుపోవడం వల్లే జగ్గంపేటలో వరద ముంపుకు కారణమని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు అన్నారు. జగ్గంపేటలో మట్టి మాఫియా కారణంగానే జగ్గంపేటలో 40,000 ఎకరాలు పంట నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఈ పోలవరం పుష్పాల కాలువలు ఏతే ఉన్నాయో ఈ కాలువలు ప్రభుత్వాలు తీసుకునేటప్పుడు ఎంతవరకు తీసుకున్నాయో ఈ క్షణం వరకు మొత్తం ఇంచుమించు లేదంటే 50-60% కబ్జా గురయ్యే ఏ ప్రభుత్వం అనేటువంటిది ఏళ్ళ ప్రభుత్వాలకే తెలాల. గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేస్తున్నాయా దాన్ని మరి బ్రేకప్ చేస్తాయనేది భవిష్యత్తులో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా వేళ్ళ ప్రభుత్వాలు అన్నీ కూడా మొత్తం పాలవారంలో తీసుకున్న ఇల్లు రైతుల దగ్గర భూము ఇవన్నీ కూడా కబ్జా గురే ఏడి పాలవరం తీసుకున్న భూముల మీద అలాగే మిగతా విషయం ఆ కాలవలతో మట్టి ఏదైతే ఉందో లక్షలాది లారీలకు సంబంధించినటువంటి మట్టి కూడా మొత్తం తూర్పు గోదావరి జిల్లా ఎక్కడైతే ఉందో ప్రధానంగా జగ్గంపేట ప్రాంతం నుంచి రామారం ప్రాంతం నుంచి తూర్పు గోదావరి జిల్లా ఎవరికి మట్టి అవసరమైనా ఈ ఏరియా నుంచి మట్టి వెళ్ళాలి. దానికి అధికారులు కూడా నిమ్మక నీరెత్తునట్టు ఎవరిస్తా ఉన్నారు చూసి చూడగ ఎవరిస్తున్నారు. మరి వాళ్ళ మామూళ్ళు ఏమైనా వాళ్ళకి ముడుతున్నాయి ఏంటి అనేది ఆలోచించాలి. కాబట్టి కాలువ మీద ఉన్నటువంటి మట్టి ఏదైతే శుభ్రంగా వందలాది యాలాది లారీలు లక్షలాది లారీలు ఇక్కడి నుంచి తరలించిపోతూ ఉన్నారో మట్టి మాఫియా, ఈ మట్టి మాఫియా వల్లే దాదాపు 40,000 ఎకరం ములుగుపోవడానికి కారణం ఎవరంటే ఈ మట్టి మాఫియే.